హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే 1 ఇయర్ తర్వాత అయితే మా ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి, టెర్రస్ మీద నుండి తీస్తున్నాను అన్నమాట. మా చుట్టుపక్కల ఎలా ఉంది చూస్తారని మీరు కూడా. మనం ఎక్కడున్నా సరే మన సొంత ఇంటికి వస్తే మనకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే అలానే అనిపించింది. ఇది మా సొంత ఇల్లు అన్నమాట. చూడండి, మా అత్తమ్మ అయితే పాలు అయితే తీస్తుంది. ఫస్ట్ అయితే దూడపిల్లకి కొంచెం అయితే తాగనిచ్చి తర్వాత అయితే పాలు తీస్తారనమాట. ఇక మనకి కావాల్సినంత తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం దూడపిల్లకైతే కొంచెం ఉంచాలి. అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట దాని దూడపిల్ల. పొద్దు పొద్దున్నే పల్లెటూరులో గేదెలు ఉంటే ఇంకా వాతావరణం అయితే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఉదయాన్నే పాలు తీయటం అక్కడే అనమాట మేము నీళ్ళు కాబెట్టుకునేది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇది మా అత్తమ్మ అయితే వంట చేసుకునే వంట గది అనమాట. చూడండి ఎలా ఉందో, ఇది అనమాట తన వంట గది. ఫ్యాన్ వేస్తా స్వప్న, బాగున్నావా? తన పేరు స్వప్నిక అండి. ఇంట్లో వాళ్ళందరూ స్వప్న స్వప్న అంటే నాకు కూడా స్వప్న అని అలవాటైపోయింది. తన అనమాట చేది అబ్బాయి మీద. ఇక్కడ మీకు ఇంకొన్ని విషయాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్. అవేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గంపలు, ఈ ప్లాస్టిక్ టబ్బులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడైతే మేమైతే కోళ్ళు అయితే పొదిగేస్తారనమాట. చూసారు కదా ఈ టబ్బులు, ప్లాస్టిక్, ఈ గంపలు ఉన్నాయి కదా. అదిగోండి, ఒక కోడి ఆల్రెడీ పిల్లలు చేసింది, ఇంకో కోడి గుడ్లు కూడా అందులో పెట్టేసాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ టబ్ ఉంది కదా, ఈ టబ్ కింద కూడా ఒక కోడిని అయితే పొదిగేశారు. చూడండి అదిగోండి, మొత్తం మీద అయితే ఒక కోడిని అయితే పొదిగేశారు. 2 కోళ్ళు అయితే ఆల్రెడీ పిల్లలు చేసి ఇంకో కోడి అయితే గుడ్లు పెడుతుంది అనమాట. దాన్ని కూడా ఇప్పుడు పొదిగేస్తారు. అది ఫ్రెండ్స్ మరి సంగతి. ఇదిగోండి ఇక్కడ ఈ కట్ల పొయ్యి మీద అనమాట నీళ్ళు కాబెట్టుకునేది. ఇదిగోండి కోడి ఆల్రెడీ పిల్లలు చేసింది అన్నాను కదా, ఇక్కడ కోడి ఉంది, అది కప్పెట్టుకుంది అనమాట పిల్లల్ని. మోటార్ దగ్గర ఇంకొక పిల్లల కోడి ఉంది చూసారా. ఈ రెండు అయితే పిల్లలు చేసినాయి. ఒకటి అయితే ఆల్రెడీ చెప్పాను కదా పొదిగేశారని, అవి ఎన్ని పెట్టిద్దో తెలీదు. ఎండాకాలం కదా, కొంచెం తక్కువ పిల్లలే పడతాయి అన్నమాట. మేము వచ్చిన రోజు మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చారు. అయితే మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు, స్వప్నిక మాత్రం ఇక్కడ ఉందన్నమాట. చూపిస్తాను చూడండి, అమ్మాయి కూతురు జెస్సి పేరు. హాయ్, నా కొడుకు చెర్రీ. హాయ్, అదండి చెర్రీ పక్కన అమ్మాయి ఉంది కదా, అమ్మాయి పేరు స్వప్నిక అన్నమాట. ఇదిగోండి నా చిన్న కొడుకు, 5th మంత్ వచ్చిందనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, బరికి పాలు తీయటం అయితే అయిపోయిందనమాట. ఇంకా చిన్న దొండ అయితే వదిలేసా తాగుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మధ్యాహ్నం 3 అలా అవుతుందన్నమాట. ఈ గేదెలకైతే శుభ్రంగా ఒళ్ళు కడిగేసి, అదిగోండి మా అత్తమ్మ గేదెలకైతే ఒళ్ళు కడుగుతుందన్నమాట. వాటికి మంచిగా వాటర్ అయితే తాగించి గేదెలను తోలుకొని పొలం అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి ఎలా చేస్తారో మీరు కూడా. ఈ గేదెలు ఏంటంటే పొలం వెళ్తాయి కదా ఫ్రెండ్స్, మాట అయితే వినవన్నమాట. అందుకని చెప్పేసి వీటికైతే గుదిబండలు కడతారు. అక్కడ పొలాల దగ్గర నించోబెట్టారు, కనిపిస్తున్నాయి కదా అవేనన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇటు పక్క ఒక 2 బర్రెలు ఉన్నాయి, ఇవి మా తాత వాళ్ళవి. నాకు సొంత తాత సొంత అమ్మమ్మ అవుతారు. కాదు కాదు.
తిన్నట్టు దుమ్ములు పోతే అట్లా ఫ్లిప్కొస్తుంది. ఇక్కడ మా తాత వాళ్ళ ఫ్రెండ్స్, మా చెల్లి, మా ఫ్రెండ్, మా తాత కొడుకు. ఇటు పక్క కొంచెం బెర్రలు ఉన్నాయి చూడండి, ఇవి మా బెర్రలు కాకుండా వేరే వాళ్ళ బెర్రలు.